ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరు చేయలేము. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. ఒకప్పుడు కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు, కానీ ఈ రోజున మహేష్ బాబు సాధిస్తున్నటువంటి విజయాలను చూస్తుంటే మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. ఆయన చూసి తండ్రి ఎంత గర్విస్తారో కూడా నేను ఊహించుకోగలను. ప్రపంచాన్ని ఏలేస్తాడు మా మహేష్ బాబు. ప్రతి ఆర్టిస్ట్కి యాక్చువల్లీ ఒక కెమెరా ఫేవర్ యాంగిల్ ఉంటుంది, బట్ మహేష్కి 360 డిగ్రీస్ కెమెరా ఎక్కడ పెట్టినా చాలా సూపర్గా కనపడతాడు. నాకు సార్ అని పిలవడం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు అంటున్నా. సడన్గా యాక్టర్ అయ్యేసరికి సార్ అని పిలవడం ఇబ్బంది ఉంది. ఈ వాజ్ లైక్ మేము అందరం మావాడు అనుకుంటుండే కాలేజ్లో ఉన్నప్పుడు. పెరిగిన రోజులు అయితే మహేష్ బాబు ఫ్యాన్ ఉండే. ఐ వాజ్ గ్రోయింగ్ అప్ మహేష్ బాబు ఫ్యాన్. నేను అసలు యాక్టర్ అవుదామని డిసైడ్ అయింది కూడా నేను ఐ సా మురారి చిన్నగా ఉన్నప్పుడు. ఐ వాజ్ లైక్ 7th క్లాస్ ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఇందాక దాసనంద గారు అన్నారు మహేష్ లాంటి యాక్టర్ తెలుగులో అసలు లేడని. ఐ ఆనెస్ట్లీ ఫీల్ ఇండియాలో లేడని. అక్కడ చందమామ, ఇక్కడ మహేష్ బాబు, మనం మధ్యలో కేవలం అద్దం లాంటి వాళ్ళం. ఎందుకంటే మనకి ఎటు చూసినా ఒకటే మీనింగ్ఫుల్ సినిమాని ఈజీగా అర్థం చేసుకుని దాన్ని చేసే స్టార్ నాది మహేష్. ఇది చెప్పాను, నేను ఏమాత్రం సంశయించక. మహేష్తో పనిచేయడం మత్తు లాంటిది, మహేష్తో పనిచేయడం ఎడిక్షన్. డౌన్ టు ఎర్త్ మనిషి, బంగారం, 24 క్యారెక్టర్ బంగారం. ఒక మాటలో చెప్పాలంటే జెంటిల్మెన్. హీ డిజర్వ్ సూపర్ స్టార్ అన్న దానికి అర్థం మహేష్ బాబు గారు. మన ఇండస్ట్రీలో ఉన్నది 5 ఆరుగురు పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి.